బ్యూటిఫుల్గా కనిపించాలంటే స్లిమ్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలంటే క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి. మనం ఇష్టంగా తినే కొన్ని చిరుతిళ్ళే మన బాడీలో క్యాలరీస్ లెవెల్స్ని పెంచుతాయి. ఆ క్యాలరీస్ బర్న్ చేయడానికి ఎంత శారీరక శ్రమ అవసరమో తెలుసా? బర్గర్, పానీపూరి, సమోసా ఇలా వీటిని రోజుకి ఒకటి తీసుకున్నా చాలు, క్యాలరీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓ 1 అవర్ 3 మినిట్స్తో పాటు నాన్ స్టాప్గా డాన్స్ చేయగలరా? ఎందుకంటే ఒక బర్గర్ తింటే వచ్చే 43 క్యాలరీస్ బర్న్ కావాలంటే అంత శారీరక శ్రమ అవసరం. పానీపూరి అంటే భలే ఇష్టం కదా అందరికీ, చిన్నవి కదా ఏముంది అని ఇష్టంగా తినేస్తాం. కానీ ఓ ప్లేట్ పానీపూరి తింటే ఎన్ని క్యాలరీస్ మన బాడీలోకి వస్తాయో తెలుసా? ఓ ప్లేట్ పానీపూరి తింటే 475 క్యాలరీస్ మన శరీరంలో చేరిపోతాయి. వాటిని వదిలించుకోవాలంటే 80 నిమిషాలు అంటే 1 అవర్ 20 మినిట్స్ బ్యాడ్మింటన్ ఆడాలి. ఓ చిన్న కేక్ పీస్ తిన్నా చాలు, 5 మైళ్ళు జాగింగ్ చేస్తే కానీ దాని నుంచి వచ్చే క్యాలరీస్ బర్న్ కావు. చూసారా, మనకి తెలియకుండానే రోజు ఎన్ని క్యాలరీస్ని స్టోర్ చేసుకుంటున్నామో. ఎండగా ఉందని చల్లటి కూల్ డ్రింక్ తాగితే అట్లీస్ట్ 55 నిమిషాలు నడిచిందే. ఓ సమోసా తిన్నా అంతే నడవాలి. అయ్యో బాబోయ్ అనిపించినా ఇవి నిజాలు. సేఫ్గా క్యాలరీస్ని మన శరీరంలోనే స్టోర్ చేసి పెట్టేసి లావైపోతున్నా అంటూ బాధపడితే ఎలా చెప్పండి? అలా అని ఏమీ తినొద్దని కాదు, ఇష్టమైనవి తినాలంటే అంత ఇష్టంగా ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంటో నేను ఇంక చెప్పక్కర్లేదు కదా.